2 గంటల సినిమాలో 2 నిమిషాల ట్రైలర్ వదిలినట్టు వదిలారు. మొత్తం సినిమా చూస్తేనే కదా అసలు విలన్ ఎవరో తెలిసేది. టైటిల్ కార్డు పడితేనే కదా హీరో ఎవరో, విలన్ ఎవరో, నిర్మాత ఎవరో, దర్శకుడు ఎవరో తెలిసేది. తెలుస్తుంది సార్, తెలుస్తుంది, అతి త్వరలోనే తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది? 49 సెకండ్ల వీడియో వెనుక ఉన్న అసలు విలన్లు ఎవరు? వారికి సహకరించింది ఎవరు? ఇందులో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? మొత్తం పొలిటికల్ స్క్రీన్ పైన క్లియర్ పిక్చర్ కనిపించబోతోంది. అడిగితే మీకు నాకు సమాధానం దొరకపోవచ్చు, కానీ కోర్టుకు చెప్పాలిగా, అక్కడ నిజాలే చెప్పాలిగా, అప్పుడు దొంగలంతా దొరికిపోతారుగా. ఒక్కటి మాత్రం నిజం, మొత్తం 11 ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగితే అందులో ఒకే ఒక్కటి జాగ్రత్తగా ఎడిట్ చేసి బయటకు వదిలారు. ఇక్కడితో తమ కుట్ర సక్సెస్ అవుతుందని అనుకున్నారు, కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ కథలో ట్విస్టుల మీద ట్విస్టుల తరువాత లోకేష్ క్యారెక్టర్ ఏంటో మరోసారి బట్టబయలైంది. ఇక బోను ఎక్కడమే ఆలస్యం. ఈ సినిమాలో ఆసీను కూడా ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు ఈ ఎన్నికల సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే, లేకపోతే ఇరుక్కుపోయినట్టే. అది ఎలాగంటారా? ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఈవీఎం ధ్వంసం కేసులో మొత్తం వీడియో ఫుటేజ్ కోర్టు ముందు ఉంచాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 2, లీక్ అయిన పిన్నెల్లి వీడియో ఒరిజినల్ అని ఫోరెన్సిక్ రిపోర్టు కోర్టు ముందు పెట్టాల్సిందే, అంటే ఈసీ హిక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 3, పోలింగ్ బూత్లో పచ్చమూక రిగ్గింగ్ చేసిందన్న నిజం ఒప్పుకోవాల్సిందే, అంటే ఈసీ హిక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 4, మిగతా 10 ఈవీఎంల ధ్వంసం కేసుల పురోగతి ఏంటో కోర్టుకు చెప్పాల్సిందే, అంటే ఈసీ హిక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 5, ఈవీఎంలు ధ్వంసం చేసిన మిగతా వారిపై తీవ్రమైన కేసులు పెట్టారో లేదో చెప్పాల్సిందే, అంటే ఈసీ హిరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 6, పిన్నెల్లి వీడియో మాత్రమే వారం తర్వాత ఎలా లీక్ అయిందో బయట పెట్టాల్సిందే, అంటే ఈసీ హిరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 7, ఈసీకి తెలియకుండా రహస్యంగా వీడియోను కొట్టేసిన లోకేష్ పైన విచారణ జరపాల్సిందే, అంటే ఈసీ హిరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 8, లోకేష్కు సహకరించిన ఇంటి దొంగలెవరో ఖచ్చితంగా కోర్టుకు చెప్పాల్సిందే, అంటే ఈసీ హిరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 9, పోలింగ్ నుంచి వీడియో లీకేజ్ వరకు అక్రమాలు జరిగాయని ఒప్పుకోవాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. పాయింట్ నెంబర్ 10, కూటమి సేవలు కొందరు పోలీస్ అధికారులు తరించారని అంగీకరించాల్సిందే, అంటే ఈసీ ఇరుక్కుపోయినట్టేగా. ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తున్న 10 పాయింట్లు ఇవి, రైట్? వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అంబటి మురళి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సాయిరాం గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, రైట్? ఇప్పుడు ఈ కేసు కోర్టు ముందుంది కాబట్టి చాలా విషయాలు కోర్టు దగ్గర మాట్లాడుకోవాలి కాబట్టి అక్కడ వాస్తవాలు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ వాస్తవాలు ఎలా ఉండబోతాయన్నది కూడా ఒక్కసారి మనం కాస్త వెనక్కి వెళ్ళి, అంటే 2 రోజులు వెనక్కి వెళ్ళి ఒక విషయాన్ని పరిశీలించాలి. 2 రోజుల క్రితం ఒక వీడియో ప్లే చేశాను నేను, ఆ వీడియోను మళ్ళీ మీకు ప్లే చేసి చూపించబోతున్నాను. ఏంటి, అందరూ చూసిన వీడియోనే కదా, పిన్నెల్లి ఈవీఎంను ఈడ్చికొట్టడం, ఈవీఎంను ఈడ్చికొట్టడం. మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈ వీడియో ఆధారంగానే అరెస్ట్ జరిగింది కాబట్టి, జరపాలని చూశారు కాబట్టి, కేసులు పెట్టారు కాబట్టి ఈ వీడియో అసలు కోర్టులో చెల్లుతుందా లేదా ఒక్కసారి ఆ వీడియోను ప్లే చేయండి ప్లీజ్. రైట్, ఈవీఎంని ఈడ్చికొట్టిన దృశ్యాలకు సంబంధించి చాలా క్లియర్గా 4 రెడ్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. పైన లెఫ్ట్ రైట్, కిందను కూడా లెఫ్ట్ రైట్ క్లియర్గా నేను చూపిస్తాను. ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు కేసులు బుక్ చేయమని, ఆయన అరెస్ట్ చేయమని ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు ఆదేశించారు కాబట్టి అసలు ఈ వీడియో కోర్టుకు సమర్పిస్తే చెల్లుతుందా, ఈ వీడియో ఆధారంగానే కేసు పెట్టారు అనడానికి మన దగ్గర క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ట్విట్టర్లో లోకేష్ పెట్టిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమాచారం వచ్చింది. అందులో క్లియర్గా
ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్వైట్ యువర్ కైండ్ అటెన్షన్ టు ద పోస్ట్ ఆన్ ఎక్స్ ఫ్రమ్ హ్యాండిల్ నారా లోకేష్ అట్ 9:17 PM ఆన్ 21/05/2024 అంటూ లింక్ను కూడా షేర్ చేశారు. సో ఆ లింక్ ఆధారంగా చూస్తే నారా లోకేష్ షేర్ చేసిన వీడియో ఇది. ఇందులో ఇది ఒరిజినల్ ఫుటేజ్ కాదు, ఆ ఫుటేజ్ని రికార్డ్ చేశారు. మనకు లెఫ్ట్ సైడ్, ఇదివరకే చెప్పాను నేను, లెఫ్ట్ సైడ్ అప్పర్లో చూడండి మీరు, లెఫ్ట్ సైడ్ చూస్తే స్క్రీన్ రికార్డర్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఆ తర్వాత రైట్ సైడ్ సాక్షి లోగో ఉన్న చోట చూస్తే ఇది ఒక ఫోన్లో రికార్డ్ చేశారు, సిమ్ సిగ్నల్కి సంబంధించి కనిపిస్తోంది. అలాగే 65% అక్కడ ఆ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నదని కనిపిస్తోంది. దిగువనకు వస్తే మనకు ఒక లైన్ కనిపిస్తోంది, ఆరెంజ్ మార్క్ లైన్. దానికి కారణం ఏంటంటే మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, పాజ్ చేసినప్పుడు ఆ లైన్ కనిపిస్తుంది. 23:52:32 అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తోంది మొత్తం వీడియో. మనకు పాజ్ అయిన టైం దగ్గర చూస్తే 12:06:41 అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. ఇది రికార్డ్ చేసింది. రికార్డ్ చేసినటువంటి వీడియో అంటే ఒరిజినల్ ఫుటేజ్ని రికార్డ్ చేస్తే అది ఒరిజినల్ కాదు, దాన్ని సర్టిఫై చేయాల్సింది ఫోరెన్సిక్ వాళ్ళు. అలా ఫోరెన్సిక్ సర్టిఫికేట్ లేకుండా కోర్టుకు ఇదే వీడియోను తీసుకెళితే చెల్లుతుందా? ఒకవేళ తీసుకెళ్లలేదు, ఈసీ తన దగ్గరున్నటువంటి ఫుటేజ్నే కోర్టుకు సమర్పించింది అనుకుందాం. కాకపోతే ఈ వీడియో ఆధారంగానే కదా కేసులు పెట్టారనేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదొక్కసారి చూపించండి, నారా లోకేష్ పెట్టినటువంటి వీడియో. నారా లోకేష్ పెట్టినటువంటి వీడియో లింక్ ఆధారంగానే కేసులు పెట్టమని, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అందులో రాశారు. కొంచెం నేను ఇలా ఎస్ అది చూడండి, ఐఎమ్ డైరెక్టెడ్ ఉంది కదా అక్కడ నుంచి చూడండి. నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా జరిగింది ఇది. అంటే ఇది ఒరిజినల్ వీడియో కాదు, చిన్న లాజిక్. రైట్ మురళి గారు, ఇక్కడ చాలా విషయాలు కోర్టుకు చెప్పాల్సి వస్తుంది. కోర్టుకు చెప్తే మొదటిది, ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఇది రికార్డెడ్ వీడియో. రికార్డు వీడియోని తీసుకెళ్లి కోర్టుకు సమర్పిస్తే అది చెల్లదు, లేదా తమ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఫుటేజ్ తీసుకెళ్ళి ఇస్తే ఆ వీడియో ఎక్కడదనేది క్వశ్చన్ అవుతుంది. అంటే ఈసీ ఇరుక్కుపోయినట్ట కాదా? నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాచర్లో పెద్ద అరాచకం జరిగిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఈవీఎం పగలగొట్టారని పెద్ద దుమారం లేపారు. తెలుగుదేశం వారు మాచర్లకు వెళ్ళి ఉద్యమం చేయాలని ఒక్క పెద్ద ప్రేరేపణ జరిగిందండి. సాయంత్రం మీరన్న డాక్యుమెంటు లేకుంటే మీరన్న వీడియో హైకోర్టు దగ్గరికి వెళ్ళంగానే వారు కాగ్నిజెన్స్లోకి తీసుకోకుండా 5వ తారీఖు వరకు సుమారుగా బెయిల్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ దట్ ఈస్ రూల్డ్ అవుట్ వన్ థింగ్. అంతే నేనేమంటున్నానంటే అండి, బజార్లో మీ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ దొరికింది అనుకోండి, దాన్ని బట్టి మీరు ఉద్యోగం ఎవరు, ఆ జిరాక్స్ కాపీని రిఫరెన్స్గా తీసుకుని ఒరిజినల్ని వెరిఫై చేసుకుని ఆ ఒరిజినల్ని బేస్ చేసుకుని మీరు కేసు ఫైల్ చేయాలి. అది చేయలేదు అంటే పురిట్లోనే సంధి కొట్టినట్టుగా ఆ వీడియో ఎప్పుడైతే వీగిపోయిందో కోర్టు ముందు, ఆల్రెడీ ఆయనకి బెయిల్ ఏదైతే టెంపరీగా ఇచ్చారో అది ఆల్రెడీ రూల్డ్ అవుట్ అండి. ఓకే, రెండోది నేను చెప్పాలనుకునేది ఏంటంటే అండి, వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ ఈజ్ ద ఓనర్ ఫర్ ది ప్రాపర్టీ ఆర్ వీడియో. ఎస్, లోకేష్ గారు పెట్టింది అవునా కాదా అంటే 100 రూపాయలు కాదు, ఎందుకంటే అది ఒక రిఫరెన్స్కి పనికొచ్చేది. దాన్ని తీసుకుని దాని మీద వీరు ఒరిజినల్ వీడియోని తీసుకుని దాన్ని వెరిఫై చేసుకుని దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు డైరెక్షన్ ఇవ్వాలి. నేను వాస్తవంగా నమ్ముతుంది ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషనర్లు అంత వీక్గా ఉండారని, వ్యవస్థలు మారుస్తున్నారని నేను నమ్మడం లేదండి. మధ్యలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి పెద్ద పవరే ఉండదు, ఈయన ఈజ్ డూయింగ్ ఓన్లీ పోస్ట్ మ్యాన్ జాబ్. ఇక్కడ నుంచి ప్రతిదీ ఢిల్లీకి డైరెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చాలా ఒత్తిడి ఉండడం వల్ల ఢిల్లీలో ఉండే ఎలక్షన్ కమిషనర్లు ఇన్ని బూతులు, ఆంధ్రప్రదేశ్ మాచర్లో ఉండే 201, 202 బూతు, పాల్వాయి గేట్ బూత్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కడ ఉండి ఉండదు. ఇది మధ్యలో ఆ మధ్యలో ఉండే మిడ్ సైజ్ ఆఫీసర్ని తెలుగుదేశం వారు లేకుంటే పురంధేశ్వరి లాంటి బీజేపీ వ్యక్తులు మేనేజ్ చేయటం వల్ల ఈ కన్ఫ్యూజను క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నానండి. అంటే వ్యవస్థ తప్పుదారి పట్టినట్టే కదా, 100% వ్యవస్థ దొరికిపోయినట్టే కదా. బాస్ ఎప్పుడు కింద 4-5 స్టెప్పులు రాగానే సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంటే కానీ ఇది ఏదో ఒక రోజున రివ్యూ వస్తుంది, 100% రివ్యూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న వివాదం కాదు. సామాన్య వ్యక్తి తన ఫ్రాంచైజ్ ఓటు హక్కుని
సరిగ్గా వినియోగించుకున్నానా లేదా అనేది భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నియమావళి ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ దాని మీద ఏదో ఒక రోజు యాక్ట్ చేయాల్సిందే. ఇవాళ కాకపోతే ఈ ఒత్తిడి నుంచి తేరుకున్న తర్వాత ఎన్నికల కమిషను ప్రధానమైనటువంటి అధికారులు కమిషనర్లు ఎవరైతే చేశారో ఆ రోజు అన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో లోకేష్ పెట్టింది కాగ్నిజెన్స్లోకి తీసుకోవటం అంటే నాకు మీరు వేరే రకంగా అనుకోనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూశాను, పెళ్ళం ఊరెళ్తే అని. అంటే దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరి భార్య ఎవరు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా నాకు పెళ్ళం ఊరెళ్తే సినిమా నేను అర్థం కాక రెండోసారి చూసినట్టుగా ఒక్కోసారి నాకు అర్థం కాదు. నిన్న పాతూరు నాగభూషణ్ గారు వచ్చారు, వారు తెలుగుదేశం అనుకుంటున్నారు నేను, కాబట్టి బీజేపీలో ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లిలో పోటీ చేశారు, వారు తెలుగుదేశం అనుకుంటే బీజేపీలో ఉన్నారు. అట్లాగే మన సుజనా చౌదరి గారు విజయవాడలో పోటీ చేశారు. అంటే అన్ని పార్టీల్లో వీరేనండి, అన్ని పార్టీల్లో వీరే ఉండి ఒక 10 మంది వ్యక్తులు పెళ్ళాం ఊరెళ్తే సినిమాలాగా ఆడిస్తున్నారు. వీళ్ళే బీజేపీ, వీళ్ళే తెలుగుదేశం. సరే అమాయకులు పాపం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారికి ఏదో 21 సీట్లు ఇచ్చారని జనసేన మిత్రులు అలిగారు, కానీ ఆ 21 కూడా పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వల. వారు చంద్రబాబు నాయుడు గారు ఫిల్ అప్ ద బ్లాంక్స్ రాసి కింద సైన్ చేశారు. వీరు మరి తక్కువ చేస్తున్నారు. అరే ఉదాహరణ అండి, నేను తక్కువ చేయట్లేదు. నేను వాస్తవాలు 21 ఎక్కువ ఆయన భావిస్తున్నారు కదా. 21 కాదండి, 21 ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ భావిస్తున్నారు. 21 ఇచ్చినందుకు అది ఎక్కువ తక్కువ అనేది జనసేన మిత్రులు బాధపడుతున్నారు, అది డిఫరెంట్ ఇష్యూ. ఆ 21 కూడా వీరికి ఇవ్వలేదండి. తెనాల్లో మనోహర్ గారు ఏ పార్టీ అండి? జనసేనలో పుట్టారు ఆయన, ఆయన కాంగ్రెస్ వాడు. ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన పేరు. అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన కాంగ్రెస్ వాడు, తెలుగుదేశం వాడు, జనసేన పార్టీలోకి వెళ్ళాడు. అంటే బీఫామ్లు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ అధిష్టాన వర్గం ఇచ్చింది, కానీ టోటల్ లిస్ట్ అంతా చంద్రబాబు నాయుడు గారి డ్రాఫ్ట్ కాపీకి అనుగుణంగా నడిచింది. అందువల్ల పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో ఎంత కన్ఫ్యూజన్ ఉందో. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీల కూటమి లేదేం లేదండి, అందరు వీళ్ళే. అన్ని చంద్రబాబు నాయుడు గారి మూడు పార్టీలు అట పెట్టేశారు. అంటే ఇది కాంట్రాక్టింగ్ వ్యవస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్సార్షియం కడతారు. నేను నాతో పాటు ఒక ఆయన ఉంటాడు, ఆయన బయటకు పోయి ఇంకో కంపెనీ పెడతాడు, ఈ కంపెనీ పెడతాడు, ముగ్గురు కలిసి ఎలిజిబిలిటీ కోసం ఏం చేస్తాం అంటే కన్సార్షియం పెట్టి ఒక టెండర్ వేస్తాం. అట్లాగే ఈ తెలుగుదేశం నుంచే రకరకాల వ్యక్తులు వెళ్ళి కన్సార్షియం చేసి ఆఖరికి పెళ్ళాం ఊరెళ్తే సినిమా చేశారండి ఇది. వీళ్ళందరూ కలిసినా ఏం చేసినా ఏం చేయకపోయినా తెలుగుదేశానికి ఉండే మినిమం ఓట్లు ఆడుకుంటే కానీ కొత్తగా వచ్చేది లేదు. అందువల్ల ఎన్నికల ప్రక్రియలో ఇప్పుడు లోకేష్ పైన విచారణ జరగాల లేదా, ఒక్కటే విషయం నేను చెప్తున్నానండి. దీనికి ఏం అవసరం లేదు, సింపుల్ సార్. మీరు గత 2 రోజుల నుంచి సాక్షి టీవీలో చెప్తున్నట్టు, మిగతా టీవీలో చెప్తున్నట్టు 11 వీడియోలు బయట పెట్టండి. ఎస్, ప్రజావాళికి అవసరం. అవును, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిక్వైర్మెంట్, తెలుగుదేశం రిక్వైర్మెంట్ అవునా కాదా అనేది సెకండరీ. అవును, ఫస్ట్ ప్రజలకు కావాలి. వారి ఫ్రాంచైజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో మాచర్లలో విధ్వంసం జరిగింది, ఓటు నష్టపోయిందనేటువంటి ఫీల్ నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఎన్నికల సంఘం మీద ఒకటి ఉంది. రెండోది నేనేమంటున్నానంటే, నిన్న కూడా సత్యనపల్లి గురించి, తర్వాత మన చేవిరెడ్డి గారి, భాస్కర్ రెడ్డి గారి, చంద్రగిరి గురించి, వారి అబ్బాయి కూడా కోర్టుకి వెళ్తే వారు కోర్టు ఈ స్టేజ్లో పరిగణలోకి తీసుకోలేమన్నారు. అంటే ప్రొసీజర్ ప్రకారం ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి, రీఎలక్షన్ జరగాలి, లేదా అదంతా లాంగ్ ప్రొసీజర్ అయ్యి ఉండొచ్చు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని, పోలీస్ ఆఫీసర్స్ మీద ఆరోపణలు వచ్చినాయి, 100% ట్రూత్ కూడా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఆఫీసర్ సిస్టంలోకి దూరిన తర్వాత పాత ఎన్నికల కమిషనర్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిస్టంలోకి వచ్చిన తర్వాత, పోలీస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, ముందు లా అండ్ ఆర్డర్ బాగుంది, తర్వాత వీరు ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ చెడింది. వీటన్ని మీద విచారణ జరపాల్సి ఉంది. మళ్ళా పోలీస్ ఆఫీసర్లు పంపించే ఎన్నికల సంఘం ఏదో ఒక నివేదిక తెప్పించింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఏ ప్రపోజల్, వన్ థింగ్, యూ అపాయింట్ ఏ సిట్టింగ్ హైకోర్ట్ జడ్జ్, దట్ పర్సన్ విల్ గో టు ది కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ ఎంక్వైర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్. అంటే అది ఆఫ్ ద రికార్డ్ చేసినా కూడా ఎన్నికల కమిషన్గా నియమించవచ్చు మనం. ఓకే, ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించి, ఒక కమిషన్గా నియమించి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఒక హైకోర్టు జడ్జి తీసుకుని వచ్చి ఎన్నికల సంఘానికి ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకోండి. పోలీస్ ఆఫీసర్లు పెట్టే రిపోర్ట్లు, పోలీసుల మీద పోలీసులు పెట్టే రిపోర్ట్లు, తర్వాత ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ మీద ఎన్నికల్లో ఇచ్చే దాని మీద ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. మీకు షార్ట్ టైంలో ఉన్న మార్గం ఏంటంటే 2 రోజుల్లో హైకోర్టు అడ్వకేట్ని, హైకోర్టు జడ్జిని పంపించి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తాత్కాలికంగా ఈ భ్రమల నుంచి, లేకుంటే ఈ
ఇలాంటి ఆరోపణల నుంచి ఎన్నికల సంఘం బయటపడచ్చు. ఏది చేసినా ఎన్నికల కమిషన్ ఇరుక్కుపోతుంది. మీరు అన్నట్టుగా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లో పెద్దలు లేటుగా చూస్తారు అది, ఎందుకంటే కింద 4-5 తప్పులు జరిగిన తర్వాత సార్ ఒక ట్విట్టర్ పోస్ట్ ని ఆధారంగా చేసుకుని కేసులు బుక్ చేయమని చెప్పడం అది అసలు దాంట్లో అది నేను అంటున్నానండి, అది క్లెరికల్ గ్రేడ్ లో ఎవరో రాసింది, ఎలా కమిషనర్ చూడకుండా సంతకం ఆఫ్ ఇండియా అనే పేరుతో వచ్చిన తర్వాత నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్ ఆధారంగా క్లియర్ గా దాంట్లో ఒక లైన్ ఉంటే కరెక్ట్ అండి, విత్ రిఫరెన్స్ టు ది వీడియో సబ్మిటెడ్ బై నారా లోకేష్ వి వెరిఫైడ్ ది ఒరిజినల్ ఫుటేజ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, బోత్ ఆర్ వన్ అండ్ సేమ్, వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అని పెట్టాలి. అసలు వీళ్ళు వెరిఫైనే చేయలేదు. అలా అనడానికి లేదంట నేను, ఎందుకంటే రెండు సేమ్ వీడియోస్ కావంటారు. ఇది ఏంటంటే ఒరిజినల్ ఫుటేజ్ ని ఒక మొబైల్ లో రికార్డ్ చేశారు. ఇలా రికార్డ్ చేసింది ఎప్పుడు ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఫుటేజ్ అనేది ఈసీ దగ్గరే ఉంటది. ఇది ఒరిజినల్ ఫుటేజ్ కాదు, ఇది మొబైల్ లో రికార్డ్ చేశారు. ఈసీ దగ్గర ఉన్నటువంటి దాన్ని రికార్డ్ చేశారు, ఒక మొబైల్ ని పెట్టి రికార్డ్ చేశారు, మొబైల్ లోకి పంపించారు, ఆ మొబైల్ లో నుంచి మనకు స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేశారు అన్నది క్లియర్ గా నేను కొన్ని పాయింట్స్ కూడా చూపించాను మార్క్ చేసి. అంటే ఒరిజినల్ కాని దాన్ని ఎలా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? అదే దానిలో అది మీనింగ్ లెస్ గా ఉంది అనిపిస్తుంది అండి. నేను అది క్లెరికల్ గ్రేడ్ లో ఏదో పొరపాటు చేసుకుని క్లెరికల్ మిస్టేక్స్ లో కూడా ఒక ఎమ్మెల్యేని పైన కేసులు పెట్టేసి చంద్రబాబు గారు చర్యలు కొద్దిగా మేనేజ్ చేశారు కనుక ఆ కింద రాసిన ఆఫీసర్లు పైన ఏదో పాపం వాళ్ళు నోట్ ఫైల్ మీద ఇనిషియల్ వేసుకుంటారు, ఇదేమో ఆర్డర్ కాపీకి వచ్చింది. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ప్రజాస్వామ్యం డబ్బా వెలగొట్టాడు మన పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు. ఇది గందరగోళం అయిపోయిందంటే నా కొంతమంది కంగారు పడిపోయారు. అంటే మాచర్ల ఎన్నిక 20-29 వరకు కొనసాగిస్తారా, ఎందుకంటే ఈ డబ్బా లేదు, ఇలాంటి డబ్బాలు 9-10 మాయమైనవి, ఎట్ట లెక్కేస్తారు కౌంటింగ్ 4వ తారీఖు అని కంగారు పడ్డారు. అయితే ఎన్నికల కమిషన్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందంట, మా దగ్గర మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి, వీటిని పెడితే వస్తుంది అన్నప్పుడు అసలు ఇది పెడితే వచ్చినప్పుడు ఆ డబ్బా పగిలితే నువ్వెందుకు ఎంత రాద్ధాంతం చేసావు? క్లియర్గా చెప్పారు, మీనా గారే చెప్పారు డేటా భద్రంగా �ంది, ఇందులో డేటాకి సంబంధించి ఏమి ఇబ్బందులు లేవు, ఇంకా డబ్బాకి విలువ లేదు. ఒకటి అరటి తొక్క పిన్నెల రామకృష్ణారెడ్డి కలిస్తే లోపల పండు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు, దాని గురించి తొక్కే కదా ఆయన ఎత్తుకుని మళ్ళీ తొక్క వేసుకో కవర్ వేసుకో, అంతకు మించి విలువ లేదు కదా మీరు చెప్పే దాని ప్రకారం. దానికి ఎందుకు అంత రచ్చ చేశారు, అంత మీడియాలు అంత రచ్చ చేశారు? సాయంత్రానికి ఆయన బెయిలీ రాగానే మొత్తం చప్పబడిపోయింది, వాళ్ళు ఏమి ఇష్యూ లేదు, ఈ రోజు ఇష్యూ అసలు జీరో వదిలేస్తారనుకుంటున్నారా? ఏదో ఒక రకంగా ఎల్లో మీడియాలో రాస్తూనే ఉండాలి, చూపిస్తూనే ఉండాలి. వీళ్ళు రాస్తారండి, ఫైల్ కి వెళ్ళి ఇరుక్కుంటారు, ఇది అంత తేలిక కాదు కదా, ఆన్ పేపర్ వస్తున్నాయి కదా అన్ని, వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ ఇరుక్కునేలాగే అన్నింటిని ఏదో ఒక సామాన్యుడు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళకూడదు కదా. రైట్, ఎన్నికల ప్రక్రియ మీద ఛాలెంజ్ చేసినప్పుడు విచారణ జరుగుతుంది కదా, 101% ఇవన్నీ బయటకు వస్తాయి. తాత్కాలికంగా మ్యానిపులేషన్ లో బయటపడిపోదాం, ఇది ఇది ప్రీ ప్లాన్డ్ పని అండి. ఒక 30 సెగ్మెంట్లని టార్గెట్ చేసుకుని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం, ఉండే ఓటర్లు కొట్టడం, క్యూలో వాళ్ళు కొట్టడం, తర్వాత ఈవీఎం బాక్సులు పగలగొట్టి ఆ 30లో ఒక 20 మనం కాజేస్తే మనం ఏదైనా అధికారంలోకి వస్తామని వారి కన్సల్టెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంప్లిమెంటేషన్, మనకి ఐపాక్ వారు మంచి కార్యక్రమాలు ఇచ్చారు ఇంప్లిమెంట్ చేసి ప్రజాదరణ పొందాం, వారికి ఒక కన్సల్ట్ ఉండాలి అంటే దుశ్చర్యలు చేయడానికి. అందువల్ల వాళ్ళ కన్సల్టెంట్ ప్రకారంగా వీరు చేస్తున్న ప్రక్రియలో భాగం ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. అంత త్వరగా ఎన్నికల కమిషన్ వన్ సైడెడ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు, తాత్కాలికంగా మేనేజ్ చేయగలుగుతున్నారు, అన్ని ప్రస్ఫుటంగా బయటకు వస్తాయి. రైట్, ఒకసారి అదే వీడియో ప్లే చేయండి, ఎందుకంటే కోర్టుకు ఒక అద్భుతమైనటువంటి పాయింట్ దొరుకుతుంది అందులో. ఆ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే సాయిరాం గారితో మాట్లాడదాం. మెయిన్ ఏంటంటే అక్కడ ఈవీఎం ధ్వంసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈవీఎంను ఇసురు కొట్టారు, ఈడ్చి కొట్టారు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక్క ఓటర్ అయినా ఉన్నారా? పోలింగ్ బూత్లో ఎందుకు ఓటర్లు లేరు? అంటే బయట వారందరినీ కొట్టి తరిమేశారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయా లేదా? ఎందుకు ఆ బూత్లో ఒక్కరు కూడా లేరు, ఓటర్లు లేరు? ఒకటి. రెండోది, పోలింగ్ జరుగుతున్నటువంటి బూత్ బయట ఏ రకంగా గొడవలు చేశారనే దృశ్యాలు కూడా చూపించండి. సాయిరాం గారితో మాట్లాడదాం. సాయిరాం గారు, అసలు ఈ వీడియో ఆధారంగా, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి వీడియో ఆధారంగా పిన్నెల్లి గారి పైన కేసులు పెడితే అది నిలుస్తుందా? పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఒరిజినల్ వీడియోను మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఎవరూ సర్టిఫై చేయలేదు, సర్టిఫై చేయనటువంటి వీడియోని తీసుకెళ్లి కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తారు, లేకపోతే ఈసీ ఎలా పరిగణలోనికి తీసుకుంటుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ లోపల ఎవరు లేరు, పోలింగ్ బూత్ లోపల ఒక్క ఓటర్ కూడా లేరు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 80% పైగా ఓటింగ్ నమోదైనటువంటి ఈ రాష్ట్రంలో ఆ పోలింగ్ బూత్లో ఒక్క ఓటర్ కూడా లేరంటే ఓటర్లందరినీ కొట్టి తరిమేసి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లందరినీ కొట్టి తరిమేసి రిగ్గింగ్ చేసుకున్నారన్న విషయం కూడా అందులో రికార్డ్ అవుతుంది.
చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది, వెబ్కాస్టింగ్ ఉంది కాబట్టి. మరి కోర్టులో ఏం జరగబోతుంది? కోర్టులో ఈసీ ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోందా మీకేమైనా? ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా స్ట్రైట్గా నేను చెప్పాల్సి వస్తే ఎలక్షన్ కమిషనే విలన్. ఎలక్షన్ కమిషనరే దీంట్లో విషన్ విలన్. ఎందుకనంటే ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్లని మార్చండి, కొత్త వాళ్ళని పెట్టండి అని ఎక్కడైతే చెప్పారో, ఎక్కడైతే మార్చారో ఆ మార్చిన చోట్ల మాత్రమే గొడవలు జరిగినాయి, ఇంకా వేరే చోట్ల ఎక్కడా జరగలేదు. పోలీస్ ఆఫీసర్లని మార్చండి అని చెప్పటం ఒక్కటే కాదు, ఏ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళకి కావలసిన వాళ్ళని ఎవరిని పెట్టుకోవాలో కూడా వీళ్ళే సూచించారు. ఆ సూచించిన చోట మాత్రమే ఎలక్షన్ కమిషనర్ ఎక్కడ ఎవరైతే మార్చారో అక్కడ మాత్రమే గొడవలు జరిగినాయి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన ఇనేది ఎవరు శిష్యుడు, ఎక్కడి నుంచి వచ్చిన ఆయన, ఈయనే రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటి, ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈయనకి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలనలోకి రావాలి. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, మీరు ఇందాక అడిగారు ప్రశ్న గురించి, హైకోర్టులో దీన్ని పరిగణలోకి తీసుకుంటు మీరు చెప్పినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు, త్రిపాఠి వీళ్ళందరి లింకులు, అక్కడ పోలీసుల సహకారం, వీడియో బయటకు రావడంలో పోలీసుల సహకారం, లేకపోతే అధికారుల సహకారం, దొంగచాటుగా లోకేష్కు పంపించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా వస్తాయా నిజానికి ఈ విచారణలో? ఖచ్చితంగా వస్తాయి. ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవటానికి అవకాశమే లేదు, తప్పించుకోవటానికి అవకాశమే లేదు. ఇది ఇంకొక ఇరుక్కుపోయినటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ ముందు మీకు ఇందాక హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకటి చెబుతాను. హైకోర్టుకి కావలసింది రికార్డెడ్ ఎవిడెన్స్, రెండోది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి సాక్ష్యం మాత్రమే. పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని, టీవీల్లో వచ్చినటువంటి వార్తల్ని సాక్ష్యంగా పరిగణించే ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సార్లు చెప్పింది, దీన్ని సాక్ష్యంగా పరిగణించము అని. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, నిన్న ఏ ఎలక్షన్ కమిషనే డైరెక్ట్గా ఇది మేము అఫీషియల్గా రిలీజ్ చేసింది కాదు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత అఫీషియల్గా వాళ్ళే చెప్పిన తర్వాత ఇంకా కేసు ఏంటి దీని మీద? పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఈ కేసులో లేదు. పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే, దీని మీద పెట్టిన కేసు ఏంటి, 448 సెక్షన్ కింద, 427 సెక్షన్ కింద మాత్రమే కేసు పెట్టారు. ట్రెస్పాస్ చేశారని, ప్రభుత్వ ఆస్తులు ఏదో ఇదైనాయని చెప్పేసి మాత్రం కేసు పెట్టారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఈవీఎం బాక్సులు పగలగొట్టారన్నారు. ఇది 13వ తారీఖు జరిగితే 15వ తారీఖున వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్ కమిషనరు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ ఫుటేజ్ని ఎందుకని పరిశీలించలేదు? ఇవి మీ నోటీసులోకి వచ్చినాయా రాలేదా? ఈ వచ్చినటువంటి వాటిని, ఈ వీడియో మొత్తం లోకేష్ చేతిలోకి ఏ రకంగా వెళ్ళింది? నేనేమంటాను, ఎలక్షన్ కమిషనరే దొంగ. ఈ ఎలక్షన్ కమిషనరే వీళ్ళకి తెలిసే, దీనిలో ఉన్నటువంటి మనుషులే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారా, లేకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది డూప్లికేట్ వీడియోనా? డూప్లికేట్ వీడియో అయితే లోకేష్ కూడా శిక్ష పడాల్సిందే, లోకేష్ ను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. అది రికార్డ్ చేసినటువంటి వీడియో ఒరిజినల్ ఫుటేజ్ కాదు అని చెప్పడానికి నేను క్లియర్ గా కొంత ఎవిడెన్స్ చూపించాను. ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పేసి చూపించారు. 23.5 గంటల పాటు జరిగినటువంటి దీనిలో 2 నిమిషాలకు మాత్రమే వీడియో ఒకటి రికార్డ్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో వదిలారు. ఈ దీన్ని ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేయండి అని అనడానికి వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళే డైరెక్ట్గా చెప్పినటువంటి అంశం ఏంటి, ఇది మేము అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. మరి ఎవరో చేసిన దాన్ని, వార్తాపత్రికల్లో వచ్చిన దాన్ని, టీవీల్లో వచ్చిన దాన్ని సాక్ష్యంగా పరిగణించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్స్ చెప్పవు. అందుకే దీన్ని మీరేమంటారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని తరఫు లాయర్ని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేక దాన్ని పోస్ట్ పోన్ చేయడం, మేము సమాధానం చెప్పడానికి మాకు టైం కావాలని టైం అడిగారు, 5వ తారీఖు వరకు ఈయన అరెస్ట్ చేయడానికి వీరలేదని చెప్పేసి వాళ్ళు ఇది ఇవ్వటం జరిగింది. మళ్ళీ 8వ తారీఖున ఇది ఇచ్చారు.
సో అందుకని వీళ్ళు ఇచ్చిన ఏవి కూడా ఒకదానికి ఒకదానికి పొంతన లేకుండా ఉన్నాయి. 14-17 చోట్ల ఈవీఎంలు బద్దలైతే వీటిలో ఏవి కూడా ఈ ఫుటేజ్లు బయటికి రాబోటానికి గల కారణం ఏంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది మాత్రమే 2 నిమిషాలు రావటానికి గల ఇంటి దొంగలు ఎవరు? దానిలో ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎంత? వీళ్ళని నమ్ముకొని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సేవలో తరించడం కోసం ఇక్కడ ఉన్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం సేవ చేయడం కోసం ఎలక్షన్ని ప్రశాంతంగా నడిపించడం కోసం వీళ్ళు ఉన్నారా అనే విషయం కూడా ఇవాళ ప్రజలకి డౌట్గా ఉంది. ఆ డౌట్ను కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ దొంగలందరూ కూడా కోర్టుకు రావాల్సిందే, కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, నిజానిజాలు ఏంటో తెలియాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రైట్, ఓకే, చెప్పండి సార్, చెప్పండి సార్. మీరు ఇందాక పోలింగ్ బూత్లో జనం ఎవరు లేరన్నారు, ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అండి. నేనేమంటున్నానంటే అక్కడ కూర్చున్న పోలింగ్ ఆఫీసరు క్లర్కులు గోళగిల్లుకుంటూ కూర్చుంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అది పగలగొట్టినట్టుగా దృశ్యం కనిపిస్తుంది. ఒక ఓటర్ చూడొచ్చు, వీడియో చూడొచ్చు, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఒక ఓటర్ కూడా లేడు. నేను ఒక్క విషయం ఏంటంటే అండి, పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్లు చేద్దాం, టైం పడుతుంది, కోర్టులకు వెళ్దాం, టైం పడుతుంది. ఇవన్నీ ముందు ఒక జస్ట్ ఒక 2 అవర్స్ ముందు వీడియో తీయమనండి. ఒక ఓటర్ కూడా ఉండి అనుకుంటున్నది అంటే 2 అవర్స్ క్రితం వీడియో ఒక 2 అవర్స్ వదిలిపెట్టమనండి. ముందు 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 2 అవర్స్ వీడియో బయటకు వదిలి ఇన్సిడెంట్కి ముందు చూస్తే అది దెయ్యాల కొంపెళ్ళి ఎవరు ఉండి ఉండరు. అప్పటికే తన్ని తరిమేశారు ఊళ్ళో వాళ్ళు, క్యూలో వాళ్ళు కొట్టేశారు. ఆ ఉద్వేగంలో రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి డబ్బా పగలు కొట్టారా అనేది ఒక సందేహం. ఒకటి అది నిజమైతే వీడియో అంతే కదా, సో 2 గంటలు వదిలిపెట్టమన్నారు. దానికి వాళ్ళు ఇచ్చిన వీడియోనే కదా మనం ప్లే చేస్తున్న వీడియో కాదు, వాళ్ళు ఇచ్చిన వీరి దృశ్యం కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసే ముందు ఆ 2 గంటల ముందు వదిలిపెడితే ఓటర్ ఎవరు లేరనుకోండి. ఓటర్లే లేని చోట తని తరిమేసింది నేరమా లేకపోతే డబ్బా పగలు కొట్టింది నేరమా? చాలా వాలిడ్ పాయింట్, ఇట్స్ 100% 2 అవర్స్ అన్న ఇంటీరియర్ వినియోగించుకోలేకపోతే కోర్టు వారు దాన్ని ఈసీ పరిగణించదా? కోర్టు వారు రామకృష్ణారెడ్డి గారికి 5వ తారీఖు వరకు ఎలా అరెస్ట్ చేయొద్దన్నారో అలాగే మీరు కేసు దర్యాప్తు చేసే ముందు వీడియో అంతా రిలీజ్ చేసి ఒక 2 అవర్స్ వీడియో వదిలిపెట్టండి. ముందు దాంట్లో ఒక ఓటర్ వీడియో మొత్తం ఫుటేజ్ కోర్టు ముందు పెడితే ఈసీ బుక్ అయిపోతుంది. 100% బుక్ అవుతుంది. ఇది తడుపులు తప్పులు తడకండి. ఒక అబద్ధం కోసం ఒక అబద్ధం కోసం ఆడి ఆడి ఆఖరి దొరికిపోతారు, దొరికిపోతారు. ఫైనల్ గా ఇది పోలీసు అక్కడ ఉండే పీఓల వల్ల ఇది మన ఎన్నికల కమిషన్ పెద్దన్న పాత్ర, వాళ్ళ దగ్గర తీసుకుని ఈ మానిపులేటెడ్ వీళ్ళు యాక్ట్ అవుతున్నారు నేను అనుకుంటున్నా. వన్ సైడెడ్ గా కమిషనర్ పోలీసు వ్యవస్థ వ్యతిరేకంగా పనిచేస్తుందా ఏంటి? లేకపోతే ఈ వీడియోలు ఎలా బయటకు వస్తున్నాయి? కొట్టి ఎలా తరిమేస్తారు? 100 రూపాయలు ఖాళీగా ఎలా తయారవుతుంది? అదే గతంలో మన సాక్షిలో మొన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది కానీ ఇప్పుడు ఈ విశ్లేషకులు వారు చెప్పింది కానీ అసలు పోలీస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గొడవ బిగినాయి. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. అది ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి, నిమ్మగడ్డ రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంబంధాలు ఉన్నాయి అనేది 100కి 100 రూపాయలు నిజమండి. ఆ రకంగానే జరుగుతుంది. ఇప్పటికైనా హైకోర్టు జడ్జిని పెట్టి ఒక 2 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి ముందు ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ప్రకారంగా క్లారిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఇస్తే సామాన్య ఓటర్లో తమ ఫ్రాంచైజ్ పట్ల ఓటు పట్ల ఒక భద్రతాభావం ఏర్పడుతుంది అనేది. తర్వాత వైసీపీ తెలుగుదేశం ఇలాగే ఎలక్షన్ అన్నాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అవి సెకండరీ అండి. ఫస్ట్ ఓటర్కి, భయభ్రాంతులైన ఓటర్కి మీరు మానసిక ధైర్యం కుదర్చాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఖాళీ చేసి పాల్వాయి గేట్లో ప్రజలు కొంతమంది వెళ్ళిపోయారు. అదేగా సత్తెనపల్లిలో కూడా తొండపేనే గ్రామంలో ఆ రోజున ఎన్నికల్లో కొడితే వాళ్ళు గ్రామం వదిలిపోయారు. ఇంతవరకు కూడా గ్రామానికి రాలే, పోలీసులు పట్టించుకోవట్లే. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని ఇమీడియట్గా మార్చాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోలేకపోతే మీకు ఒక ప్రాథమిక రిపోర్ట్ కావాలంటే ఇంత రప్చర్ అయిన తర్వాత ఒక హైకోర్టు జడ్జిని అక్కడికి పంపించి 2 రోజుల్లో ఒక రిపోర్ట్ తీసుకుని మీరు కౌంటింగ్ లోపే ఒక ఇంటీరియం జడ్జిమెంట్ లాంటిది, ఒక క్లారిఫికేషన్ లాంటిది ప్రజావాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఎన్నికల కమిషన్ మీద ఇలాంటి ఆరోపణలే వస్తాయి. మీరు తప్పు చేశారా లేదా అనేది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మీరు నమ్ముతున్న వ్యవస్థల్లో మ్యానిపులేషన్ ఉంది, దానిలో రాజకీయ హస్తాలు ఉన్నాయి. దీనిలో ఢిల్లీలో కూర్చున్నటువంటి బీజేపీ పురంధేశ్వర్ లాంటి వారు ఎలక్షన్ కమిషన్లో మిడ్ సైజ్ ఆఫీసర్ని ప్రలోభాలకు గురిచేసి ఇవన్నీ వస్తున్నాయి. కనుక వాటి మీద ఒక జ్యుడిషియరీ ఆఫీసరు వారి ఒపీనియన్ని ప్రజావాళికి చెప్తే సామాన్య ఓటర్కి నమ్మకం కుదురుతుంది అనేది నా భావన అండి. అది దాంట్లో తప్పేం లేదు కదండి. ఎవరు తప్పు చేస్తారు? ఇంకొక పాయింట్, వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే వైసీపీ అని చెప్తారు, టీడీపీ. వాలిడ్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ కు ముందు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ వీడియో
అరగంట ఎవరు పోలింగ్ బూత్ లోకి రాలేదంటే అర్థమైపోతుంది. ఎందుకు రాలేదు? లేదు, అప్పటికే అయిపోయింది. 80% పైగా పోలింగ్ నమోదైన ఒకవేళ ఈ పోలింగ్ బూత్ లో గంట నుంచి ఎవరు ఒక ఓటర్ కూడా లేరు, కానీ ఆ ఫుటేజ్ లో లేరు. ఆ ఫుటేజ్ చూస్తుంటే కనపడలేదు మనకు, 2 నిమిషాల ఫుటేజ్ అన్నారు, అందులో ఎక్కడ కనపడలేదు. కానీ అక్కడ రిగ్గింగ్ మాత్రం జరిగింది. అందుకే ఇంకొక పాయింట్ కూడా, ఎక్కడ కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేయట్లేదు. ఇక్కడ పిన్నెల్లి గారు అడుగుతున్నారు, ఎలక్షన్ జరిగిన రోజు అడిగారు, 2 సార్లు అడిగారు, 2 లెటర్లు రాశారు, మీరు రీపోలింగ్ జరపండి సార్, ఇక్కడ పరిస్థితులు బాగలేవు, ఈ రకంగా జరుగుతోంది, ఇక్కడ టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు జోలకంటి బ్రహ్మారెడ్డి వీళ్ళిద్దరి కుట్రలతో ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదు, ఇలా అయితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద కూడా, అందరూ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి అని ఆయన 2 లెటర్లు రాశారు. ఎలక్షన్ జరుగుతున్న రోజు 13వ తారీఖునే 1:33 ఒకటి రాశారు. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత 6:10 ఒకటి రాశారు. అందులో క్లియర్గా రీపోలింగ్ జరపమని ప్రాధేయపడ్డారు, కానీ ఇవేవి పట్టించుకోలేదు. కానీ ఈవీఎం పగలగొట్టారు, ఈవీఎం ధ్వంసం చేశారు, ఈవీఎంని ఏడ్చుకొట్టారు అని మాట్లాడేటటువంటి టీడీపీ నాయకులు ఎందుకు రీపోలింగ్కు డిమాండ్ చేయట్లేదు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అందరికి అర్థమైపోతుంది. ఇంకో 10 డబ్బాల గురించి కూడా మాట్లాడలేదండి, అది కూడా చెప్పండి. అది ఈజీ మాట్లాడాలి, అది కోర్టుకు చెప్పాలి. ఇంకో 10 డబ్బాలు తెలుగుదేశం వాడు బయట పెట్టలేదు. ఒకసారి 10 డబ్బాల గురించి మాట్లాడే ముందు మన సీఈఓ మీనా గారు ఏమన్నారో ఒకసారి ఆ బైట్ ప్లే చేస్తే మనం విజయబాబు గారితో మాట్లాడదాం, ఎందుకంటే అక్కడ నుంచే పాయింట్ మొదలవుతుంది. ఎస్, ఒకసారి సీఈఓ బైట్ ప్లే చేయండి ప్లీజ్. 8+2+1 సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దాట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ మషీన్స్ డ్యామేజ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్ ఇన్ టైమ్ అండ్ ఆల్ ద ప్లేసెస్ ద పోలింగ్ వాజ్ కంటిన్యూడ్ అండ్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ టోటల్ 8+2+1 సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ 8+2+1 ఆ చివరి 1 మాత్రమే వచ్చింది. ఈ 8+2 ఈ 2 ఎక్కడ పోయాయో అంటే 10 మొత్తం ఈ సంఘటనలు ఏమయ్యాయో, 10 ఈవీఎంలు ధ్వంసమయ్యాయి, ఎవరు ధ్వంసం చేశారు, ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు, కనీసం వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, వారిపైన కూడా పిన్నెల్లిపై పెట్టినటువంటి సెక్షన్ల కిందే కేసులు బుక్ చేశారా, చేస్తుంటే ఆ కేసుల పురోగతి ఏంటి, ఇప్పటి వరకు ఈసీ బయట పెట్టలేదు. విజయబాబు గారు, ఈ కేసు కోర్టులోకి వెళ్ళిన తరువాత ఇప్పుడు ఇందులో ఈసీ ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోందా? ఎందుకంటే అంబటి మురళి గారు ఒక మాట అన్నారు, ఒక 1/2 గంట ముందు ఫుటేజ్ ఒకటి తీస్తే అక్కడ ఎవరూ లేరన్న విషయాన్ని ఆ పోలింగ్ బూత్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఏ విధంగా క్యాప్చర్ చేశారు పోలింగ్ బూత్ అనేది. రెండోది, పోలింగ్ బూత్ బయట ఏ రకంగా దాడులు చేశారనేది మనలాంటి వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ మనం నిన్నటి నుంచి ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేస్తూనే ఉన్నాం, ఎలా కొట్టి కొట్టి తరిమారు పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఓట్లకు రానివ్వకుండా కొట్టి తరిమేశారు, రిగ్గింగ్ చేసుకున్నారు, ఈ విషయం బయటకు వస్తుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం సార్, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా రెస్పాండ్ అవుతూ స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి వెంటనే ఇమీడియట్గా ఉత్తర్వులు ఇచ్చింది, మీరు వెంటనే ఈ కేసుకు సంబంధించి ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నది పిన్నెల్లేనా, అందులో క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు ఆయన, ఎమ్మెల్యే పిన్నెల్లే అయితే మీరు ఏం చేశారు, ఇమీడియట్గా కేసులు బుక్ చేశారా లేదా, చేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. మరి అది ఒరిజినల్ వీడియో అవునా కాదా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే రేపు కోర్టులో చెల్లుతుందా, ఈసీ ఇరుక్కుపోతుందా? అసలు మొత్తం యావత్ ఎన్నికల ప్రక్రియని తెలుగుదేశం కూటమి పూర్తిగా అపహాస్యం పాలుచేసింది. ఇందులో మీనా అనేటువంటి ఎన్నికల కమిషనరు అతి దారుణంగా తన బాధ్యతలను విస్మరించి వాళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మగా వ్యవహరించాడు అనడానికి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి వాళ్ళు ఏం చెబితే అది నడుచుకునేటువంటి తీరు ఇది. ఒక ఈ కాన్స్పిరసీ ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో
కొన్ని రోజుల ముందే చాలా పకడ్బందీగా వీళ్ళు డిజైన్ చేశారు. ఆ క్రమంలోనే మనం గతంలో కూడా డిస్కస్ చేసాం, ఏపీ వెంకటేశ్వరరావు తెర మీదకి వస్తాడని చెప్పని ముందుగా ఊదర కొట్టారు. అవలేదు, అవకపోయినా కూడా అతగాడు ఏం చేశాడంటే ఒక స్టార్ హోటల్లో, విజయవాడకి సంబంధించిన స్టార్ హోటల్లో మనం డిస్కస్ చేసాం, అక్కడ కూర్చొని ఈ ముఠా అంతా కూడా డిజైన్డ్గా ప్లాన్ చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎవరిని ఓడించాలి, ఎలా నిర్వహించాలి అనే దాని మీద ఒక పూర్తిగా డిజైన్ చేసి ఆ ప్రకారంగా అక్కడ ఎవరెవరు ఉండాలి అనేటువంటిది చేశారు. తర్వాత చూడండి ఎంత దారుణం అంటే, అక్కడ పార్లమెంటు కొన్ని చోట్ల పార్లమెంట్ అభ్యర్థి, పోలీస్ అధికారి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినట్టు వాళ్ళు ఉండేటట్టుగా ప్లాన్ చేసి, తర్వాత మన డిస్కషన్ లో కూడా ఆయన రోజు పిన్నెల్లి గారు వచ్చారు లైన్లోకి, మీరే మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు అక్కడ చాలా మొత్తం ఏంటంటే వచ్చి మా అదంతా కూడా ఎంటర్ అయిపోయి నానా బీభత్సం చేస్తున్నారు. చేస్తే నేను పోలీసు అధికారులకి ఫోన్ చేశాను, వస్తున్నాం మెన్ను పంపిస్తున్నాం, ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఏ ఉన్నాడంటే పంపిస్తున్నాం అని చెప్పన్నాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే అసలు ఫోన్ తీయటం మానేశాడు, ఏంటి ఇదంటే నువ్వు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసావున్నాడు, అవతల అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా స్వేచ్ఛగా బరి తెగించి మరీ లోపలికి వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాసేపు ఆయన పిన్నెళ్ళే ఆ బాక్సుల్ని బద్దలు కొట్టాడు అనుకుందామండి. ఆయన రాజకీయాలకు కొత్త కాదు, ఎవరైనా ఒక అభ్యర్థి కొత్తగా వస్తే కంగారు పడారు. వాళ్ళ లెగసీ కంటిన్యూస్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో ఎన్నికలు ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి చూసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి తను గెలవాలనుకుంటాడు, గెలవాలనుకున్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో తనే గొడవ చేసుకోవడం అనేటువంటిది జరగదు కదా. ఒకవేళ అదే కనుక అయితే రీపోలింగ్ కావాలని చెప్పి కూడా ఆయన అడగాల్సినటువంటి అవసరం లేదు. రీపోలింగ్ అడిగాడు, పోలీసు సెక్యూరిటీ అడిగాడు, ఎన్నికలు సజావుగా నిర్వహించమని చెప్పని అడిగాడు, అన్నిటి పట్ల కూడా చాలా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఊరుకొని అక్కడ మోకలు చెలరేగిపోయేటట్టుగా చేసి వాటన్నిటినీ కూడా ఒక స్పెక్టేటర్స్ లాగా పోలీసులు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ ప్రక్రియని ఒక రెస్పాన్సిబుల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ గా దాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నం చేస్తే దాన్ని ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ దాని మోటివ్ ఏంటి, ఆ మూలాలు ఏంటి, ఏమిటి మోటివ్ ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు, సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులది, సజావుగా మరి జరగనప్పుడు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు, అదొకటే కాదు, కేసులు పెట్టినప్పుడు ఇందాక మనం కొన్ని రోజులుగా పదే పదే డిస్కస్ చేసేది వివిధ ప్రాంతాల్లో జరిగాయి సంఘటనలు, ఇంకా అదే చాలా స్వయంగా ఇంకా ఒక 10 సంఘటనలు ఉన్నాయని చెప్పినప్పుడు కేవలం ఒక టార్గెటెడ్గా పిన్నెల్లి మీదే చేసి అసలు ఇంకా మిగతా చోట్ల ఆలీస్ వెళ్ళన్నట్టు చేయడం ఏంటి, ఏ పోలీసులు అయితే బరి తెగించి మరీ నిర్లిప్తంగా వ్యవహరించారో వాళ్ళని సస్పెండ్ చేస్తే సరిపోతుందండి, వాళ్ళు కదా అసలు దీనికి కారకులు, ఇంత అల్లర్లు జరగడానికి వాళ్ళ వైఫల్యమే కదా. తర్వాత సాక్షాత్తు మరొక చోట బెద్దిరెడ్డి ఇంట్లోకి బందిపోటు దొంగల్లాగా బరి తెగించి తెగబడి అక్కడ వాళ్ళని అవన్నీ కూడా బద్దలు కొడితే సీసీ ఫుటేజ్ అంతా, వాళ్ళ మీద తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది పోయి చాలా ఏదో సస్పెండ్ చేసాం లేకపోతే బదిలీ చేసాం అని చెప్పాను అంటే ఎంత ఇంటెన్షనల్ గా వీళ్ళు ఎంత క్రైమ్ చేస్తున్నారు. ఇది దీనికి నాంది పలికింది మనకు గుర్తుండే ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ నిమ్మగడ్డ అనేటువంటి వాడు ఆ రోజున కమిషనర్ గా ఉన్నప్పుడు వాడు అతగాడు చేసినటువంటి చండాలపు పనులన్నీ కూడా మనకు గుర్తుండే ఉన్నాయి. ఆ రోజు నుంచి తదాదిగా చంద్రబాబు నాయుడు ఎన్నికలు సజావుగా జరగకుండా ఇలాంటి కుట్రల ద్వారా పీపుల్స్ ఒపీనియన్ తో సంబంధం లేకుండా, పీపుల్స్ మ్యాండేట్ కాదు మనకు మనమే చేసుకోవాలనేటువంటి దీంతో ఓడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్ల ప్రతి కుట్రని కూడా ప్రతి పనికి మాలిని ఉపయోగించి పురంధేశ్వరిని దీనికి ఒత్తాసగా తీసుకోవడం, ఆవిడ తగుదనమ్మపై నిన్న స్టేట్మెంట్ ఇస్తుంది పిన్నెల్లి మీద చర్యలు తీసుకోవాలంటే, పిన్నెల్లి మీద కాదు చర్యలు తీసుకోవాల్సింది, మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు పార్టీ ప్రతిష్టని పూర్తిగా మంట కలిపి ఇలాంటి అరాచకమైన నీచమైన చర్యలకి రాష్ట్ర బీజేపీ ఏనాడు నాయకులు ఏనాడు పాల్పడినటువంటి అరాచకాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఈ మనిషి అని చెప్పని బాహాటంగా బీజేపీ వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది
తను పైగా అంటే ఎంత కసి ఎంత ఇదండి వీళ్ళకి, ఇది పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు రహస్యంగా విదేశాల్లో ఉండటం సార్, అదే సమయంలో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మనం ఒకటొకటి బయట రావడం, ఏదో గందరగోళం అవుతున్నట్టు చూడడం. నా డౌట్ ఏంటంటే చంద్రబాబు కామ్గా కూర్చోరు, మామూలుగా విదేశాల్లో విశ్రాంతి తీసుకునే రకం కాదు ఆయన. కౌంటింగ్ రోజు ఈ వైఎస్ఆర్సీపీ మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు అసలు ఆల్రెడీ వినిపిస్తున్నాయండి. ఇప్పుడు ఒకటే పాయింట్ వెరీ సింపుల్, ఆ ఘనాపాఠో త్రిపాఠో ఎవరిని పెట్టాడు కదా, అవును అతన్ని కావాలని చెప్పని ప్రత్యేకంగా అతన్ని డిప్యూట్ చేశారు ఈ కుట్రలో పురంధేశ్వరి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రదారులు కీలకంగా. ఈ ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, దీపక్ మిశ్రా కావచ్చు. ఈ దీపక్ మిశ్రాని కూడా తీసుకొచ్చింది ఎవరంటే సుజనా చౌదరి దగ్గర ఉండేటువంటి విష్ణువర్ధన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ దీపక్ మిశ్రా రావటం, తద్వారానేమో త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని అక్కడ వేయడం, అతగాడి ఇదంతా కూడా డిజైన్ చేసి అంటే పోలీసు రౌడీ పోలీసు రౌడీ అనే పదం ఈ కూటమి పోలీసులు లేకపోతే పచ్చ పోలీసులు వీళ్ళే ఈ వీడియో ఫుటేజ్ ని బయటకు వదిలేరనుకోవచ్చా? ఈసీ దగ్గర భద్రంగా ఉండాలి. అట్లా కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే అత్యుత్సాహం అంటారు కదా, అంటే పిన్నెల్లే ఇదంతా ఏదో చేసేసాడని నిరూపించడం కోసం చేసినటువంటి ఎడిటెడ్ వీడియో మనం ఎన్ని చూసామంటే ఇప్పుడు గతంలో మార్ఫింగ్ వీడియోలు ఎడిటెడ్ వీడియోలు పనికి మాలిన దీనికి గత కొంతకాలంగా ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు చేస్తున్న పని ఇదే కదా. వాట్ ఐ యామ్ సేయింగ్ అని చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాము, ఫోరెన్సిక్ కూడా అతని వాయిస్ అని తేల్చింది. అయినా సరే అది నాది కాదు అని పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ కేసులో మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదు, ఏమీ లేదు, ఇది ఒరిజినల్ అవునా కాదా తెలియదు, ఏమీ తెలియకుండా ఎట్లా ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తాయి సార్? ఇంకోటి చూడండి, ఎంత దురదృష్టం అంటే ఇక్కడ ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే నిర్లిప్తంగా ఉన్నటువంటి పోలీస్ కమిషనరు దీని మీద చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆదేశిస్తే తప్ప కదలనేటువంటి స్థితిలో ఉన్నాడంటే ఇతను ఎంత కీలుబొమ్మగా మారిపోయాడనేది అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి అంటే ఆర్డర్స్ రావాలి, మరి నువ్వేం చేస్తున్నావు, నీ డ్యూటీ ఏంటి? ఇంకోటండి, మేము ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున కానీ లేదంటే సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ దాదాపుగా 85కి పైగా ఫిర్యాదులు ఇస్తే వాటన్నిటినీ తీసుకొని చెత్త పుట్టలో పడేశాడు తప్ప ఒక్కదానికంటే ఒక్కదానికి సానుకూలంగా స్పందించినటువంటిది లేదు. అంటే ఎంత తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అనేది ఎంత దారుణం అండి. వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ఎలక్షన్స్? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఇదేనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? ఈజ్ ఇట్ నాట్ హిస్ ఫెయిల్యూర్? ఇట్ ఈస్ అ షీర్ ఫెయిల్యూర్, ఇంటెన్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. ఖచ్చితంగా దానికి అతను అన్ని రకాలుగా కూడా బాధ్యత వహించాలి. తర్వాత అది మేము రిలీజ్ చేసిన వీడియో కాదని చేతులు తులుపుకుంటే సరిపోదు, ఎందుకు వచ్చిందో కూడా దానికి కూడా అతనే బాధ్యత వహించాలి. అతని సిబ్బంది అమ్ముకున్నారా, కుమ్మకయ్యారా, ఎర్రి బుక్కు లోకేష్ కి ప్రేమతో ఇచ్చారా, డబ్బుల కోసం ఇచ్చారా, కాదు. ఏదేమైనా నీ సిబ్బంది నిర్వాహకం వల్ల ఒక భద్రతగా ఉండాల్సిన కాస్టింగ్ వీడియో అది బయటకు వెళ్ళిందంటే ఇట్ ఈస్ షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ కమిషనర్. రైట్, యు షుడ్ రిజైన్ ఇమిడియట్లీ, ఆర్ అదర్వైస్ యు షుడ్ గివ్ ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ టు ది పబ్లిక్. ఈ రోజు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఒకే ఇన్సిడెంట్ జరిగినట్టు ఆ పిన్నెల మీద రోజంతా వార్తలు చేస్తా ఉంటే మరి వాట్ అబౌట్ అదర్స్? ఎంత బరి తెగించారు, ఎన్ని చోట్ల బరి తెగించారు, చెలరేగిపోయారు ఇష్టారాజ్యం కింద. అందుకని ఒకటి కాదండి, మీనా అనేటువంటి ఎన్నికల కమిషనర్ గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ రకంగా అయితే పేటరేగిపోయాడో అంతకు పదింతలో ఇతను కుట్రలు కుహకాలు నిర్లిప్తంగా ఉంటా ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళందరినీ పరోక్షంగా ప్రోత్సహించాడు అనడానికి ఖచ్చితంగా అతన్ని అనుమానించాలి. అతని దీన్ని మనం శంకించాల్సిన అవసరం ఉంది. అనేక వీటిల్లో అతను పూర్తిగా బాధ్యుడు, ఆ బాధ్యతల నుంచి అతను అయితే తప్పించుకోలేడు. రైట్, ఇప్పుడు ఆ పోలింగ్ బూత్ దృశ్యాలు చూస్తున్నాం మనం. ఒక గంట లేకపోతే 2 గంటలు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ పోలింగ్ బూత్లో ఎవరు ఉండరు, ఓటర్లు అన్న వాళ్ళు ఎవరు ఉండరు, అందరినీ కొట్టితరం వేశారు. ఈ విషయం కోర్టు ముందు ఉంచాల్సిందే ఒకటి. రెండోది,
దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ ప్లే చేయండి, అలాగే మహిళలు మాట్లాడినటువంటి మాటలు కూడా ప్లే చేయండి. ఇవి కూడా కోర్టు ముందు ఉంచాల్సిన అవసరం ఉందా లేదా సాయిరాం గారిని అడుగుదాం. ఆ పోలింగ్ బూత్ బయట ఏ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను గాయపరిచారు, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లను ఏ రకంగా కొట్టి తరిమేశారు, అక్కడ ఓటింగ్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడి చేసి వాళ్ళని ఏ విధంగా వెళ్ళగొట్టారు, ఆ దృశ్యాలు ప్లే చేసిన తర్వాత ఆ మహిళల బయట్లు కూడా ప్లే చేయండి. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయినందుకు వారు ఎంత బాధపడుతున్నారనేది కూడా అర్థమవుతుంది. ఇది పోలింగ్ బూత్ బయట జరుగుతున్నటువంటి దృశ్యాలు, జరుగుతున్నటువంటి దాడులు, మరి ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా, ఈ దృశ్యాలు కూడా కోర్టుకు చూపించాలి కదా, న్యాయస్థానం ముందు వీటిని కూడా ఉంచాలి కదా. ఈ రకంగా దౌర్జన్యం చేసి ఏజెంట్లను కొట్టి ఓటర్లను ఎవరిని లోపలికి రానియకుండా చేసి ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ను ఆక్యుపై చేసి ఆక్రమించి అక్కడ రిగ్గింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలు ఒక్కొక్కరిని ఎలా కొట్టారో చూడండి. మరి పిన్నెల గారు వచ్చి వారిని ఓదార్చుతున్నారు, ఆ విధంగా తరిమి తరిమి కర్రలు తీసుకొని కొట్టారు, మరి ఎవరు వచ్చి ఓటేస్తారు? ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం వారికి ఇవ్వలేదు, పైగా రిగ్గింగ్ చేసుకున్నారు. అందుకే ఈరోజు టీడీపీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ రీపోలింగ్ జరపాలని కోరటం లేదు. పిన్నెల్లిపైన చర్య తీసుకోమంటున్నారు పగలని ఈవీఎం గురించి, దానికేం డ్యామేజ్ కాలేదు, ఈసీ గారే చెప్పారు, సీఈఓ గారే చెప్పారు భద్రంగా ఉంది డేటా మొత్తం అని. కింద పడినటువంటి ఆ ఈవీఎం మిషన్ గురించి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు, అయ్యా అసలు ఓట్లే వేయలేకపోయాం మేము అని ఓటర్లు మొత్తుకుంటున్నారు. ఒకసారి ఆ మహిళల బైట్స్ ప్లే చేయండి. మురళి గారు చూస్తున్నారు కదా, ఒకవైపు ఏజెంట్లు కొడుతున్నారు టీడీపీ గుండాలందరూ, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా గాయపరిచారో చూడండి. ఇక ఓటు వేయలేకపోయామన్న ఆవేదన, వాళ్ళెవరూ ఓట్లు వేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేశారు. నాకు ఈ దృశ్యం చూస్తుంటేనండి ఒకటి గుర్తొస్తూ ఉంది, ఏంటంటే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే ట్రైన్ కొలాప్స్ అయినప్పుడు వెళ్ళి అక్కడ బాధితులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మీడియా వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ సపరేలు చేసే విధంలో ఎలా యాక్సిడెంట్ జరిగింది ఏమిటి అని వారి ముందు మైకులు పెట్టి అడుగుతూ ఉంటారు. అంటే వాస్తవాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను బాధితుల దగ్గర ఉంటుందని. ఇండియన్ ప్రజాస్వామ్యంలో బ్యూటియెస్ట్ థింగ్ ఈజ్ సీక్రెట్ ఓటింగ్. అంటే భర్తకి చెప్పకుండా కూడా భార్య ఒకటే రహస్యంగా ఓటు వేయగలిగినంత స్వాతంత్ర్యం ఇండియన్ ప్రజాస్వామ్యంలో ఉంది. దాన్ని కాలరాచే విధంగా ఆ వీడియోలు ఉన్నాయండి. వాళ్ళంతా ఆ ఆడతల్లులు ఎంత పరితపిస్తున్నారంటే మేము ఓటేసుకోవాలి, మేము ఓటేసుకోవాలి అంటే వాళ్ళ ఓటుని ఎవరో కులస్తులు హరించి వేశారని వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే ప్రజాస్వామ్యానికి ఇంతకంటే సిగ్గుచేటు, భారత ఎన్నికల సంఘానికి ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని నేను అడుగుతా ఉన్నానండి. వారి ఓటు హరించడం అంటే ఏమిటండి దాని అర్థం అని అడుగుతా ఉన్నాను నేను. వారు ఓటేయకోకుండా బాధితులు వారైతే, మీరు దొంగ వీడియోలు రిలీజ్ చేసి నారా లోకేష్ వీడియోకి కాగ్నిజెన్స్ ఇచ్చి దాని మీద కేసులు కట్టి ఇష్యూని డైవర్ట్ చేసి పోలీస్ ఆఫీసర్లు అందరూ కలిసి కోర్టుల ముందు తిరుగుతున్నారు, కానీ వాట్ అబౌట్ దేర్ ఓట్? దే మస్ట్ క్యాష్ దేర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దేర్ లీడర్. సో అది మనం బతికించాల్సినటువంటి ప్రధానమైన ఘట్టం. ఆ ఓటర్ని మీరు ఇమీడియట్గా మీరు
ఎన్నికల కమిషన్ వారు ఒక ప్రత్యేక కమిషన్ నియమించి వారు విచారణ చేసి తిరిగి వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుపోతే ఇది భారత ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనక అడగట్లేదు. ఎస్, అదే ఇప్పుడు మన వీళ్ళు అడుగుతున్నది కూడా రీపోలింగ్ అందుకే అడుగుతున్నారు. కానీ టీడీపీ నాయకులు ఎక్కడా మాట్లాడట్లేదు. సాయిరాం గారు, రెండు విషయాలు. ఒకటి, పోలింగ్ బూత్లో ఎవరూ లేనటువంటి దృశ్యాలు, అంటే ఏజెంట్లు లేరు, ఓటేసేవారు లేరు, ఓటర్లు లేరు. ఇది కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అంశం. రెండవది, పోలింగ్ బూత్ బయట జరిగినటువంటి ఆ దాడులు మీరు చూశారు కదా, ఏ రకంగా ఈడ్చేర్చి కొడుతున్నారో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టీడీపీ గుండాలు. రెండు, మూడోది, ఓటు వేసుకోలేకపోయామనేటటువంటి ఆవేదన ఆ మహిళల్లో, వాళ్ళు ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సార్, బడుగు బలహీన వర్గాలు. వారిని కనీసం పోలింగ్ బూతుల వరకు కూడా రానివ్వలేదు. వాళ్లకు ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి, మా ఓటు మేము వేసుకోవాలి, మా నాయకుడిని మేము ఎన్నుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ ఆవేదన అక్కడ కనిపిస్తోంది. మరి ఇది కూడా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా భారతదేశంలో మనిషికి జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, చదువుకునే హక్కు, ఇట్లాంటి హక్కులతో పాటు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే హక్కు కూడా ఓటర్కి ఉంది. ఇది ఒక ప్రాథమిక హక్కు. ఈ ఓటు వేసే హక్కు అనేది కూడా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు, ఓటర్కు ఉండేటువంటి ప్రాథమిక హక్కు. ఈ ఓటును వేయకుండా చేయటానికి గల నేపథ్యం ఏంటి? దీన్ని వేయకుండా ఎవరు అడ్డుకున్నారు? దీనిలో ఎలక్షన్ కమిషన్ పాత్ర ఏంటి అనేది కూడా చాలా ముఖ్యం. దీన్ని ఇందాక అదే చెప్పాను నేను, టోటల్ ఎపిసోడ్ మొత్తానికి కూడా మెయిన్ ప్రధానమైనటువంటి రావు గోపాలరావు ఎవరు అని అంటే ఎలక్షన్ కమిషన్నే నేను తప్పు పడతాను. ఈ ఎలక్షన్ కమిషన్ని దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ యొక్క అండదండలను సృష్టి దగ్గర పెట్టుకొని పోలీసులు ఏ రకంగా రెచ్చిపోయారు, లోకల్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఏ రకంగా నోరు మూసుకొని కూర్చున్నారు, పేద ప్రజలకు ఉన్నటువంటి హక్కులేంటి, ఈ హక్కుల్ని కాలరాసి ఎలక్షన్ బూతుల్లోంచి కూడా బయటకు పంపించేసి ఈడ్చి ఈడ్చి తన్ని ఆ కాంపౌండ్ వరకు కూడా లాక్కొని వెళ్ళి బయట పడేశారు అని అంటే ఓటర్లకు ఉన్నటువంటి ప్రజాస్వామిక బద్ధంగా ఉంచినటువంటి ఈ ప్రాథమిక హక్కుకి ఈ ప్రాథమిక హక్కుని ఉపయోగించుకోవాల్సిన చోట ఒక పక్కనేమో ఓట్లు వేయండి, ఓటుకి రండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి ఒక పక్కన టీవీల్లోనూ పేపర్లోనూ ప్రకటనలు ఇస్తూ ఉంటారా? రెండో పక్కనేమో దౌర్భాగ్యం వీళ్ళ నుంచి ఈడ్చి ఈడ్చి తను ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీలని మైనారిటీలని అనే అసలు తేడా లేకుండా ఒకే ఒక సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఉండాలి అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారేమో అనేటువంటి ఉద్దేశం ఈడ్చి ఈడ్చి తంతున్నారు అని అంటే ఎలక్షన్ కమిషన్ను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే, దీనిలో పాత్ర పంచుకున్న వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఈ ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగినాయని అనుకుంటున్నామో, ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయేదని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనను వెలబుచ్చుకున్నారో అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. గతంలో రాంబాబు గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అట్లాగే మళ్ళీ నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనుకోండి, గోపిరెడ్డి వాళ్ళు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కదాని మీద డీటెయిల్డ్గా ఇక్కడ ఇక్కడ ఇక్కడిక్కడ పలానా చోట్ల రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉంది, ఇక్కడ తన్నారని కొట్టారని తరిమేశారని ఇవన్నీ కూడా కంప్లైంట్లు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది ఎలక్షన్ కమిషన్. అందుకని వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఏ రకంగా అధికార మన తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమికి తొత్తులుగా మారిపోయి వాళ్ళ సేవల్లో ఎందుకని కూర్చోవలసి వచ్చిందో, దీనికోసమేనా తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీతో అంటకాగి కూర్చోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది, దీన్ని ఈ సేవలో తరించడం కోసమేనా మీరు ఎలక్షన్ కమిషనర్గా ఆ సీట్లో కూర్చొని చేసింది, ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కోర్టు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైట్, విజయబాబు గారు ఒక విషయం చెప్పండి సార్. ఒక ఈవీఎం, ఒక డబ్బా, ఓ మెషిన్ అక్కడ ఉంది, ఒక ఓటు పడితేనే, ఒక మీటర్ నొక్కితేనే దానికి విలువ వస్తుంది, లేదంటే అది ఒక డబ్బా కింద ఉంటుంది. మనకి శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది ఆ నీళ్లు, లేకపోతే మామూలు మంచినీళ్ళే అవుతుంది, ఆ శంఖం నుంచి వచ్చినప్పుడే తీర్థం అవుతుంది, దానికి పవిత్రత వస్తుంది.
ఈవీఎం మెషిన్ అయినా సరే ఓటు నొక్కినప్పుడే మీటర్ నొక్కినప్పుడే దానికి ఆ విలువ వస్తుంది. కానీ ఓటరు ఓటేయడానికి వీలు లేనటువంటి ఒక ఈవీఎం కింద పడితే దానికి ఇచ్చినటువంటి విలువ అసలు ఓట్లే వేసుకోలేనటువంటి ఆ మహిళల గోడుకి ఉండదా సార్? అసలు కమిషన్ యొక్క అదేనండి చెప్పేది, కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మోటో అంటేనే స్వేచ్ఛాయుతంగా ఓటరు ఓటు వినియోగించుకునేటువంటి హక్కుని కల్పించడం, దాన్ని నిర్వహించడం. ఎలక్షన్ కమిషన్ అంటే హీఈస్ నాట్ ఓన్లీ ఏ రిఫరీ, హీఈస్ ఆర్గనైజర్ ఆల్సో. కాబట్టి దాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత అతను ఉంది. ఆ బాధ్యతల్లో అతడు పూర్తిగా వైఫల్యం చెందాడు కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించాలి. అదేవిధంగా తిరిగి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఓటర్ యొక్క ఓటు హక్కు వినియోగించినప్పుడు ఇంకా ఎన్నికలు ఏంటంటే అసలు అది ఒక ప్రహసనం కింద మిగులుతుంది. దాని స్ఫూర్తి ఎక్కడ చంపేశారు? సాక్షాత్తు ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తిని చంపింది ఎవరంటే, గతంలో కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ డబ్బాలని అప్పట్లో మనకి ఇవి ఉండే కాబట్టి బ్యాలెట్ బాక్సులు, ఆ బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయటం, దాన్ని తీసుకెళ్ళడం, దూరంగా చేయటం, అలాంటివి ఏవో కొన్ని అడపాదడప ఇక్కడ జరిగే సంఘటనలు. దానికి కేవలం ఫ్యాక్షనిస్టులు చేస్తుంది. కానీ ఫ్యాక్షనిస్టులని తలదన్నేటువంటి స్థాయిలో పోలీసులు, అదేవిధంగా పార్టీ మోకలు కుమ్మక్కై ఈ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే వాళ్ళు యథేచ్ఛగా ఈ యొక్క బీభత్సాన్ని అంతా కూడా సృష్టించడం, భారత ఎన్నికల సంఘానికి ఇది ఒక మాయని మచ్చ, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన యావత్ భారత ఎన్నికల సంఘం ఎన్నికల్ని సజావుగా ఈ దేశంలో నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేటువంటిది చెప్పాలి. దీనికి నైతిక బాధ్యత ఎన్నికల సంఘమే వహించాయి. వాటిని చక్కగా దిద్దుబాటు చర్యలకి పూనుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ మనం ఇక్కడ పదే పదే చెప్తుంది ఏంటంటే సార్, లోకేష్ పైన విచారణ జరగాల లేదా అది ఒకటి చెప్పండి సార్, ఇది ఎట్లా వచ్చింది అతని చేతికి, అతను పెట్టినటువంటి ఫుటేజ్ ఆధారంగా వీడియో ఆధారంగా కేసులు? అదే చెప్తున్నాను, ఒక్క లోకేష్ మీదే కాదు, ఏ పోలీస్ అధికారులు అయితే ప్రేక్షక పాత్ర వహించారో వాళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చాలా సీక్రసీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ చేతులు దులుపుకున్నట్టుగా అది మాకు తెలియదు, అది ఎలా వెళ్ళిందో దాన్ని విచారణ చేస్తామా అని చెప్పి చెప్తున్నాడు. నేను భయపడుతున్నది కూడా అదే సార్, ఎంతో సీక్రెట్ గా భద్రతగా ఉండాల్సినటువంటి ఫుటేజ్ ఈజీగా బయటకు వెళ్ళిపోతే, ఇప్పటికే చంద్రబాబు విదేశాల్లో ఉండే ఇంత నడిపిస్తుంటే రేపు కౌంటింగ్ రోజున ఏం జరుగుతుంది అనేటటువంటి భయం కూడా చాలా మందిలో కనిపిస్తోంది. వాళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ స్థానాల్లోనే వాళ్ళు ఉన్నారు, ఈ ఘనా పార్టీలు త్రిపార్టీలు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ కనుక కౌంటింగ్ లోపే కనుక మార్చనట్లయితే తిరిగి మళ్ళీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కౌంటింగ్, నిన్న కోర్టులో కూడా మన వాళ్ళు విన్నవించారు ఏమని, కౌంటింగ్ సందర్భంగా ఏమైనా జరుగుతాయని వాళ్లే అనుమానం వ్యక్తం చేస్తే కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లు ఇంతవరకు జరిగిన చరిత్ర గాని దాఖలాలు గాని లేవు అని చెప్పని వాదించారు. కానీ ఇప్పుడు మనం సస్పెక్ట్ చేసేది ఏంటంటే కౌంటింగ్ రోజు కూడా వీళ్ళు పేటరేగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక విధంగా బీభత్సాన్ని సృష్టించి వాళ్ళ ఓటమి వాళ్ళ పరాజయాన్ని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకని ముందుగా ఉన్న ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేయాలి కౌంటింగ్ లోపు, పట్టుదిట్టమైనటువంటి భద్రత. తర్వాత ఇంకా అడిషనల్ పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా ఇక్కడ దించాలి అనేటువంటిది కూడా భారత ఎన్నికల సంఘానికి కూడా మనం అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ కానీ వైసీపీ పార్టీ కానీ ఇతర బాధ్యత ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, అంటే నేను తెలుగుదేశం కూటమి విష కూటమి గురించి నేను మాట్లాడడం లేదు, అప్పుడప్పుడు వీళ్ళు బాధ్యత గురించి మాట్లాడుతుంటారు కదా కామ్రేడ్స్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరూ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే కౌంటింగ్ రోజు అడిషనల్ పారామిలిటరీ ఫోర్సెస్ ని దించాలి, తర్వాత పూర్తిగా వైఫల్యం చెందిన వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలి. ఇది ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటేనే ఎన్నికల అనేటువంటిది సజావుగా సాగుతుంది. కాదన్నట్లయితే మళ్ళీ మరొక ఇన్సిడెంట్ కి కూడా రెడీగా పొంచి ఉంది ప్రమాదం అని కూడా అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్ విజయబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు, సాయిరాం గారు అలాగే అంబటి మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.